मंच पर उपस्थित प्रदेश अध्यक्ष बंडी संजय कुमार जी, आज जिनको भाजपा में प्रवेश करने के लिए मैं आया हूं, ऐसे मेरे मित्र श्री राजगोपाल रेड्डी जी, ताली बजाओ भाई, मंच पर बैठे हुए भाजपा के सभी नेता, भारतीय जनता पार्टी के सांसद, हमारे राष्ट्रीय नेता, और आज राजगोपाल रेड्डी के समर्थन में आए हुए इतनी बड़ी संख्या में 3 बजे से बैठे हुए मेरे प्यारे भाइयों बहनों को मैं प्रणाम कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मित्रों, आज यहां पर मैं जब आया हूं तब मैं आपको बताने के लिए आया हूं, आज रेड्डी जी का भाजपा में प्रवेश ये एक नेता का भाजपा ज्वाइन करना नहीं है। मेरी बात ध्यान से सुनिए, रेड्डी जी का भाजपा में प्रवेश एक नेता का भाजपा ज्वाइन करना नहीं है, केसीआर की सरकार को उखाड़ कर फेंक देने की शुरुआत है। मित्रुलारा, ఈ రోజు మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో ఏదైతే ప్రవేశం సభ్యత్వం తీసుకుంటున్నారో వస్తున్నారో, ఒక నాయకుడు కేవలం భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడం కాదు, అది మొత్తం కూడా రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పేకేసేటువంటి ఘట్టంగా నేను భావిస్తున్నాను మిత్రులారా। మునుగోడు వలే బతాయే రాజగోపాల్ రెడ్డి కో జితాఓగే క్యా? సునాయి నహీ పడతా భాయ్, జోర్ సే బోలో, జితాఓగే? फिर से बोलो, जिताओगे? मैं आपको कहता हूं, इस विधानसभा में उपचुनाव रेड्डी जी को जिता दो, मैं गारंटी देता हूं केसीआर की भ्रष्टाचारी सरकार यूं चली जाएगी। मित्रुलारा, भारतीय जनता पार्टी नीनु गारंटी स्वयंगा इस्तुन्नानु, రాజగోపాల్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే పొగ పొగ మాదిరిగా ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం మాయమైపోతుంది। మిత్రులారా, తెలంగాణ సర్కార్ వాదా ఖిలాఫీ కర్నే వాలీ సర్కార్ హై। ఉన్నోనే కహా థా కి హమారీ సర్కార్ బనేగీ తో హమ్ సెప్టెంబర్ మే तेलंगाना विमोचन दिन मनाएंगे। मित्रों, मैं आपको याद कराने आया हूं, रजाकारों के त्रास से, उनके आतंक से देश के पहले गृहमंत्री सरदार पटेल ने तेलंगाना को आजाद कर भारत के साथ जोड़ा था। मित्रुलारा, मैं अंदर ही कूड़ा तेलुसु కేసీఆర్ గారు ఏం వాగ్దానం చేశారు తెలంగాణ ప్రజలకు, ఒకసారి తెలంగాణ ఏర్పడి ప్రభుత్వం వస్తే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఏదైతే భారతదేశంలో విలీనమైనటువంటి రోజుందో, అభినవ సర్దార్ పటేల్ కారణంగా విలీనమైందో, అది నేను ఉత్సవంగా జరుపుతూను, ఏమి సెప్టెంబర్ 17 రజాకారులు ఉగ్రవాదంతో అత్యాచారాలు తెలంగాణ ప్రజల మీద చేశారో దానికి వ్యతిరేకంగా ఈ విమోచన దినం జరిపిస్తానని చెప్పారు, ఏమైందని నేను అడుగుతున్నాను మిత్రులారా। ఒరే కేసీఆర్, మజ్లిస్ కే డర్ సే తెలంగాణ విమోచన దిన్ నహీ మనాతే హై, मगर चिंता मत करो तेलंगाना वालों, मुनुगोडू वालों, मैं बताता हूं
अगले चुनाव में भाजपा का मुख्यमंत्री आने वाला है और भाजपा का मुख्यमंत्री आने के बाद हर सितंबर में यहां पर तेलंगाना विमोचन दिन मनाने का कार्यक्रम भारतीय जनता पार्टी करने वाली है। मित्रुलारा सितंबर 17 విమోచన దినం మీ అందరికి తెలుసు కేసీఆర్ నీవు ఎంఐఎం కు భయపడి ఎంఐఎం కారణంగా ఉత్సవం జరపట్లేదు కానీ నేను చెప్తున్నాను రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చి తీరుతారు వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17 విమోచన దినంగా మేము ఘనంగా పాటించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఇచ్చి తీరుతాం ఏ కేసీఆర్ అండ్ కంపెనీ జో హై వో వాదా ఖిలాఫీ కర్నే వాలీ కంపెనీ హై ఉన్హోనే కహా తా తెలంగాణ కే హర్ బేరోజ్గార్ యువా కో 3000 రూపాయా దేంగే आपको मिलता है क्या? जोर से बोलिए मिलता है क्या? ఎవరైతే నిరుద్యోగంలో ఉండేటువంటి యువకులకు నిరుద్యోగ భృతి ప్రతి నెల 3000 ఇస్తానని వాగ్దానం చేశారు ఇక్కడ ఉండేటువంటి యువకులకు 3000 రూపాయలు ప్రతి నెల అందుతున్నాయా నేను అడుగుతున్నాను హర్ జిల్లా మే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బనానా తా నాల్గొండా మే బనా హై క్యా మిత్రులారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆసుపత్రిని ప్రతి జిల్లాలో నేను ప్రారంభిస్తానని వాగ్దానం చేశారు నల్గొండల ప్రారంభం అయ్యిందా నేను అడుగుతున్నాను ఉన్హోనే కహా తా గరీబో కో దో బెడ్రూమ్ కా ఘర్ దేంగే అరే ఘర్ ఛోడో టాయిలెట్ మోదీ జీ దే రహే ఉస్మే భీ ఆప్ పడంగా లగా రహే హో हर गरीब को घर मिला है क्या మిత్రులారా ఇల్లు లేనటువంటి బీద బడుగు వర్గాల ప్రజల కుటుంబాలకు 2 బెడ్రూముల ఇల్లు ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది ఇల్లు ఇవ్వడం కాదు కదా మోదీ గారు ఇస్తున్నటువంటి టాయిలెట్ కూడా నువ్వు అడ్డం వస్తున్నావు నేను అడుగుతున్న నల్గొండ ప్రజల్ని ఈ తెలంగాణ ప్రజల్ని డబుల్ బెడ్రూమ్ బీద బడుగు వర్గాల వరకు అందిందా మిత్రో ఇన్హోనే కహా తా అగర్ టిఆర్ఎస్ కి సర్కార్ హోగీ తో హమ్ ఏక్ దళిత్ కో ఏక్ అనుసూచిత్ జాతి కే వ్యక్తి కో ముఖ్యమంత్రి బనాయేంగే अरे दलित भाइयों अब तक तो नहीं बनाया फिर से अगर इनको चुनोगे तो केसीआर की जगह केटीआर आएगा दलित नहीं बनेगा मेरी बात याद रखना మిత్రులారా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇంకొక వాగ్దానం చేశారు ఒకవేళ తెలంగాణలో ప్రభుత్వం వస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని వాగ్దానం చేశారు ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది మరొకసారి గనుక ఎన్నికల గెలిస్తే కూడా దళిత ముఖ్యమంత్రి కాదు కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తాడు తప్పిస్తే దళితుని ముఖ్యమంత్రి చేసేటువంటి ప్రసక్తి లేదు మిత్రులారా